ప్రజా సమస్యలపై పల్లెపాటు కార్యక్రమం 34వ రోజు ముండ్లమూరు మండలం పసుపుగళ్ళు గ్రామంలో రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి ఇందూరి పిచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పిచ్చిరెడ్డి మాట్లాడుతూ యువతకు మాయమాటలు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు. టీడీపీ నేత పరిటాల సురేష్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మారెడ్డి, వెంకారెడ్డి, సుబ్బారెడ్డి, రమణారెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దీనికి అధ్యక్షత వచ్చిన పెద్దలు రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజర్ సెక్రటరీ పిచ్చిరెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, హరిబాబు గారికి ఇంకా పేరు పేరు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే విపరీతమైన ధరలు మనందరికీ తెలుసు. ఈ వైసీపీ అధికారంలోకి వచ్చిన నుంచి నిత్యావసర వస్తువులు విపరీతంగా రోజు రోజు పెంచుతున్నారు. అంటే గంట గంటగా అందరికీ ఈ విధంగా విపరీతంగా పెంచడం, ప్రభుత్వం అభివృద్ధి అనేది శూన్యం. అధికారం చేపట్టిన తర్వాత కరెంటు ఛార్జీలు కావచ్చు, పెట్రోల్ ఛార్జీలు, అట్లాగే ఆర్టీసీ ఛార్జీలు ఏదైనా విపరీతంగా పెంచుతూ వచ్చింది ఈ ప్రభుత్వం. ఇంకా తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంక్షేమాన్ని పట్టించుకొని అభివృద్ధిని పూర్తిగా వదిలేసింది. సంక్షేమం కూడా సరిగా లేదు. సంక్షేమం అంటే మీ అందరూ తెలుసు, వాళ్ళ అమ్మఒడి ఆ పథకాలు ఈ పథకాలు. అదే తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి జరిగేది. ప్రమాణమైన రోడ్లు వేస్తున్నారు ఈ ఊర్లో, ఏమైనా బాగా రోడ్లు వేసినట్టు ఒక తెలుగుదేశం పార్టీలో జరుగుతుంది. నాట్ ఓన్లీ ఒక పసుపుగల్లే కాదు, ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ చూసుకున్నాం, ఇంకెక్కడ వేయాలి, ఇంకా ఎక్కడ వేద్దామనే ఉద్దేశంతో ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు. ఇంకెక్కడైనా ఖాళీ ఉంటే చెప్పండి అని. ఇది వాస్తవం కాదా? ఈరోజు వచ్చిన తర్వాత, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రోడ్డు వేద్దామని లేదు, ఒక బిల్డింగ్ కడదామని లేదు. ఓన్లీ ఎవరైనా ఇదే అసలు ఈ ప్రభుత్వం చేయండి ఇట్లా జరుగుతుందంటే వాళ్ళ మీద ఇబ్బంది పెట్టడం, లేకపోతే ఇంకో ఎవరికైనా వాళ్ళకి సంబంధించిన పెన్షన్లు ఏమంటే తీసేస్తామంటే బెదిరించడం, ఆదరించడం, ఇదే ఇంత సాధించింది. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది అది వైసీపీ అధికారంలోకి వచ్చి ఏమైనా సాధించారంటే ఏమి సాధించింది? ఇది వాస్తవం కాదా? అంటే దేశం మొత్తం విస్తృతపోతుంది. ఏమనంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా దాడులు ఏంది ఎంపీల మీద, ఎమ్మెల్యేల మీద, ఎవరి మీద అంటే వాళ్ళ మీద ఏదైనా ఒక ఇబ్బంది జరిగిందండి, ఏదైనా మాట్లాడితే వాళ్ళు పరామర్శించడం కూడా వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రం మొత్తం ఈ విధంగా ఉంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గెలిస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్, అంధకారంలో చీకట్లో ఉన్న రాష్ట్రం వెలుగులో రావడం మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాదు, అప్పుడే బ్రహ్మాండంగా రాష్ట్రం అన్ని కులాలు అన్ని మతాల వారికి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయగలుగుతుంది. కాబట్టి పరిశ్రమలు రావాలి ఈ రాష్ట్రానికి, అప్పుడే ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అప్పుడు అయితే విపరీతంగా తెచ్చారు. దగ్గర దగ్గర మనిషికి ఎంత ఉందో తెలుసు మీకు, ఒక మనిషికి వచ్చి ఈ విధంగా అప్పులు విపరీతంగా తెస్తున్నారు. నాకు తెలిసి 7 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అంటే అంతకుముందు కొద్దిగా అప్పులు, ఇప్పుడు ఈ మధ్య ఈ కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అప్పులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తుంది. కాబట్టి రాష్ట్రం అంతా ప్రతి మనిషి మీద ఇంత భారం పడితే ఇదంతా ఎవరు తెచ్చగలుగుతారు? అప్పు తెచ్చి వాళ్ళు ఇష్టవచ్చినట్టు చేస్తున్నారు. కాబట్టి అప్పులు ఆంధ్రప్రదేశ్ ముందు వస్తే పడతారు. కాబట్టి మళ్ళీ చంద్రబాబు చేసి ఈ రాష్ట్రాన్ని వెలుగులో చేయాలని మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు.